విశాఖ జిల్లా అనకాపల్లి శంకరమెట జంక్షన్ లో వెలిసి ఉన్న అతి పురాతనమైన సూర్యనారాయణమూర్తి మరియు వీర వెంకట సత్యనారాయణమూర్తి దేవాలయంలో రథసప్తమి వేడుకలు అత్యంత వైభవంగా జరుగుచున్నవి. దేవాదాయ ధర్మాదాయ శాఖ ఆధ్వర్యంలో నడుస్తున్న ఈ దేవాలయానికి వచ్చే భక్తులకు ఎటువంటి అసౌకర్యాలు కలగకుండా మెడికల్ వాటర్ ప్యాకేజ్, పోలీస్ బందోబస్తు, ప్రసాదాలు మొదలగు ఇబ్బందులు లేకుండా ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో అర్చకులు, దేవాదాయ ధర్మాదాయ శాఖ సిబ్బంది, వాలంటీర్లు పాల్గొన్నారు. వీర వెంకట సత్యనారాయణ స్వామి అంటే 24 గ్రామాల్లో భక్తులందరికీ కూడా 20 ఈ పురాతన దేవాలయం నందు విశేషముగా వ్రతములు జరుగుతూ ఉంటాయి. అలాగే రేపు భీష్మ ఏకాదశి 5/2/2020 బుధవారం భీష్మ ఏకాదశి సందర్భంగా ఇంచుమించుగా 300-400 వ్రతములు జరుగుతాయి. అలాగే మనకి ఎక్కువగా సభవరం ప్రాంత గ్రామం నుండి కూడా విశేషంగా భక్తులు వచ్చి దర్శనం చేసుకుంటూ ఉండడం, అలాగే మన సూర్యుడు రథసప్తమి పర్వ దినమందు అనకాపల్లి పట్టణమే కాకుండా ఇతర గ్రామం నుండి కూడా వచ్చి స్వామివారి దర్శనం చేసుకొని స్వామివారిని కృప పొంది సంపూర్ణ ఆయుర ఆరోగ్య ఐశ్వర్యంతో ఉంటూ ఉన్నారు. అలాగే శ్రీ సత్యనారాయణ స్వామి వారి యొక్క విశేష వ్రతములు కాకుండా పౌర్ణమి, ప్రతి పౌర్ణమి వరిష్ట ప్రదక్షిణము, స్వామివారి ప్రదక్షిణము, స్వామివారి యొక్క అర్చన, స్వామివారి ఆరాధన, స్వామివారి వ్రతములు జరుగుతూ ఉంటాయి. ప్రతి సంవత్సరం కూడా రథసప్తమి జనాలు రావడం పెరుగుతుంటూ వస్తున్నారు. అలాగే జనాలు తగ్గ క్యూలెన్స్, వాటర్ ప్యాకెట్స్, పొద్దున తెల్లవారు మేము నిర్ణయించుకున్న శ్రీ ప్రసాదం అన్నీ కూడా పంచుతున్నాము. అలాగే అనకాపల్లి పార్లమెంట్ సభ్యులు సత్యోదక సహకారం, అలాగే అనకాపల్లి ఎమ్మెల్యే గురువు అమ్మగారి సహకారం, అలాగే మాకు గురు నిర్మాణం దాదాపు దారి వెనకాల సహకారంతో కూడా ఇక్కడ అన్ని కార్యక్రమాలు కూడా జరుగుతున్నవి. విశేషంగా ఇక్కడ గుడికి ఈశాన్య మూలం ఉండడం వల్ల మంచి స్పందన కూడా ఎప్పటికైనా సరే గుడికి వచ్చి ఏ కార్యక్రమం జరిగే ముందు వేస్తున్నారు. అలాగే ఇక్కడ అన్ని కార్యక్రమాలు కూడా సక్రమంగా జరుగుతున్నాయి. అలాగే భోజనాలు సత్యనాథం వ్రతాలు, అలాగే విశేషం ఏంటంటే పెళ్ళిళ్ళు చాలా ఎక్కువ జరుగుతున్నాయండి. సత్యనాథం సన్నిధిలో జరుగుతున్నారు. ప్రతిరోజు కూడా ఏ రోజు అమ్మాస కూడా జరిగినటువంటి కూడా చాలా బాగున్నారు. బాగున్నారు, బాగా పుట్టారు. మాకు చాలా కూడా ఇద్దరు చాలా సక్రమంగా ఉన్నామండి. నాకు ఉద్యోగం దొరికింది అని చెప్పుకుంటూ వస్తున్నారండి. పెళ్లి జరిగిన కూడా చాలా సంతోషంగా ఏర్పాటు కూడా 3 రోజులు పట్టింది కాబట్టి అన్నీ కూడా ఇవ్వలేదు.